నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైసీపీ పావులు కదుపుతోంది. ఒటికైనా ఏకగ్రీవానికైనా ఆ పార్టీ సర్వం సిద్ధం చేస్తోంది. ఇటీవల కాలంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన కుమారుడైన మేకపాటి విక్రమ్ రెడ్డి ఇద్దరు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడంతో ఓ క్లారిటీ వచ్చింది. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి అని తెలిపోయింది. దీనికి సంబంధించిన వివరాలైతే ఇలా ఉన్నాయి. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడు, ఆయన సోదరుడైన విక్రమ్ రెడ్డి అని తేలిపోయింది. విక్రమ్ రెడ్డికే ఆయన కుటుంబం మద్దతు పలుకుతోంది. నేరుగా కుటుంబ పెద్ద మేకపాటి రాజమోహన్ రెడ్డి సీఎం దగ్గరకు తీసుకుని వెళ్లి ఆత్మకూరు బరిలో విక్రమ్ రెడ్డిని దించాలని సూచించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు కూడా. ఈ నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి అనుబంధంగా ఉన్న అనేక మంది సంఘీభావం తెలిపారు. మేకపాటి అనుచరులు, అభిమానులు ఈ ఎన్నికల్లో విక్రమ్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. త్వరలో ఆత్మకూరు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓ ఆత్మీయ సమావేశాన్ని ఆత్మకూరులో నిర్వహిస్తామని స్వయంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం కోసం మేకపాటి కుటుంబం పావులు కదుపుతోంది. కొందరు ముఖ్యమైన నేతలను ఆత్మకూరులో దించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సమావేశం తేదీపై తర్జన భర్జన జరుగుతోంది. మంచి రోజు చూసుకొని త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు విక్రమ్ రెడ్డి, పృథ్వీ రెడ్డి కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి గారిని గౌరవప్రదంగా కలిశాం కర్సీగా. ఆ తర్వాత మరి విక్రమ్ బాబు గౌతమ్కి వరుసగా మరి మా రెండో అబ్బాయి విక్రమ్ బాబుని ముందుగానే ఇన్ఫామ్ చేశాం ముఖ్యమంత్రి గారికి దాదాపు 2 వారాల క్రితమే. అది సరే కాన్ఫరెన్స్కి వెళ్లే ముందు ముఖ్యమంత్రి గారిని కలిసి వారితో చర్చించి వారి ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా వచ్చాను ముఖ్యమంత్రి గారికి కలుద్దాం నేను కూడా అని చెప్పి అన్ని చాలా గొప్ప మంచిగా మాట్లాడుకున్నాం. రాబోయే పరిణామాలు, భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఏమిటి అనేది కూడా అన్నీ మాట్లాడడం జరిగింది. అన్నీ చక్కటి వాతావరణంలో సంభాషించాము. అన్నీ మంచిగా ఉన్నాయి. అది అంటే ఎవరు పెడతారో ఎట్లా పెడతారో మనకు తెలియదు కదా. వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అయ్యి అది వాళ్ళ ఇష్టం మీద షెడ్యూల్ వచ్చిన తర్వాత తేలుతుంది ఏ పార్టీ అభిప్రాయం ఏ విధంగా ఉందో. మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, చెందవచ్చు కూడా. చూద్దాం భవిష్యత్తును. ఇప్పుడే మనం అంచనా వేయడం కాదు. అవి ఇంకా కొద్ది రోజుల్లోనే తెలుస్తాయేమో. బహుశా షెడ్యూల్ రావడంతోనే మనకు విషయాలన్నీ బయటకు వస్తాయి. విక్రమ్ ఇప్పుడు అందుకనే ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత కాన్ఫరెన్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంకా బహుశా త్వరలోనే కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరుగుతుంది. బిజినెస్లో ఉన్నాను, కొంచెం రాజకీయాలుగా దూరంగా ఉన్నాను. మా అన్నగారు మెయిన్గా రాజకీయాల్లో ఉన్నారు. సో ఈ ఘటన తర్వాత అన్నగారి కోరికలు కానీ కొంచెం ముందుకు తీసుకుపోవాలని చెప్పి రాజకీయాల్లో దిగాను. సో టైం పడుతుంది కానీ నానున్నారు. మా సీఎం గారు కూడా ఫుల్ హామీ ఇచ్చి దీంట్లో పూర్తిగా సహాయం ఉంటుందని చెప్పి రామని చెప్పి